Vikota Mpdo Karyalayam Nandu Mamidi Totala Raitulaku Pantalapai Avagahana Sadasunu Nirvahincharu Chittoor Jilla Vikota Mandalam Mpdo Karyalayam Nandu Udyana Shaka Dwara Prastuta Paristitulalo Mamidi Tota Yajamanyam Puta Pinde Dashalo Chepatavalasina Sasya Rakshanapai Koduru Udyana Kalashala Professor Head Dr. Ramayya Dwara Raitulaku Vikota Mpdo Office Lo Shikshana Karyakramanni Erpatu Chesaru Anantaram Ayana Matladutu Raitulaku Palu Suchanalu Salahalu Chesaru Ee Karyakramamlo మండల రైతులు సచివాలయం సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మిమ్మల్ందరిని ఇక్కడ చేర్చడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మామిడి పంటకి పూత వచ్చేదానికి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో మీరు పూత మీద పిండి మీద వచ్చే చీడల్ని తెగుల్ని అదుపులో పెట్టాలంటే సో ఈ సమయంలో వచ్చే ఏం పురుగులు వస్తాయి ఏం తెగుళ్ళు వస్తాయి వాటిని అదుపులో పెట్టాలంటే ఏ మందులు పిచికారీ చేయాలా పిచికారీ చేయాల్సి వస్తే ఎంత మోతాదులో పిచికారీ చేయాలా అనే విషయాల మీద ఒకసారి మీకు సీజన్ ముందు చెప్తే బహుశా మీ తోటలో ఆచరించడానికి అవకాశం ఉంటుంది రాబోయే సీజన్లో మంచి పంట తీసుకునేదానికి ప్రయత్నం చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నాకు తెలిసి 4 నెలల క్రితం ఒక కార్యక్రమం ఇక్కడే పెట్టుకుందాం మనం పక్క బిల్డింగ్లో ఆ రోజు మనం మాట్లాడుకునింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నవంబర్ వరకు ఏం చేయాలా అంటే కాయ కోసిన తర్వాత మామిడి తోపుల్లో కాయ దించేసిన తర్వాత దించినప్పటి నుంచి నవంబర్ దాకా ఏం చేయాలని చెప్పి ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఆ రోజు ఈ టైంలో వచ్చే చీడలు తెగుళ్ళు వాటి గురించి మాట్లాడుకోలేదు ఎవరో ఒకరిద్దరు డౌట్ అడిగితే కూడా ఈరోజు ముందు అవసరమైతే కరెక్ట్ సీజన్లో దాని గురించి మాట్లాడదాం చెప్పినాను అందుకొరకే దాని మీదనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో మెయిన్గా ఆ రోజు చాలా క్లియర్గా చెప్పింటా ఏంటి మామిడిలో రాబోయే పంట దేని మీద ఆధారపడి ఉంటుంది దేని మీద ఆధారపడి ఉంటుంది నీరు పూతను కాపాడుతుంది నీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది పూత పైన ఆధారపడి ఉంటుంది ఇంకా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది ఓకే బట్ నేను ఆలోచించింది ఏంటంటే మామిడి రాబోయే సంవత్సరం పంట దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు కాయలు కోసిన తర్వాత ఏ రకంగా కొమ్మలు కత్తిరించినారు ఏ రకంగా దున్నకాలు చేసినారు ఏ రకంగా పాదులు చేసినారు ఏ రకంగా ఎరువులు వేసినారు ఏ రకంగా నీళ్లు పెట్టినారు ఎప్పుడు కాయలు కోసిన తర్వాత కాయలు దించేసిన తర్వాత అప్పుడు ఏం చేశారో దాని మీద ఇప్పుడు వచ్చే పూత ఆధారపడి ఉంటుంది అంతే తప్ప ఈరోజు కొట్టిన మందుల వల్ల ఈరోజు మీరు పోయి నీళ్ళు పెట్టుకున్నారు కాదు ఈరోజు పూత మీకు బయట కావాలంటే మాటలు ఒక ఏర్పడినారు పూత మొక్కలు ఏర్పడినారు దానికి కావాల్సిన సౌకర్యాలు చేసింది అలా చేసిందనే ఈరోజు బయట వస్తారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040-271-4689 and 040-271-4869.